సో మీకు ఇప్పటిదాకా చాలా మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు, అందులో రిపీట్ చేసినవి రాశి ఖన్నా గారు. సో ఎవరితో మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించింది? నాకు బాగా కంఫర్టబుల్ అంటే ఐ రాశి, రజీనా, లరిస వాళ్ళు వీళ్ళ ముగ్గురితో నాకు చాలా కంఫర్టబుల్ ఉండేది. రకుల్లో ఒకటి ఫోర్ ఇంకా వాళ్ళందరూ పరిచయం కాబట్టి నాకు. సో వీళ్ళ నలుగురితో బాగా లావణ్య ఒకటి, ఫైవ్ ఆఫ్ దెమ్ అండి. మిగతా వాళ్ళందరూ అప్పుడప్పుడు మిగతా వాళ్ళందరూ అప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి నాకు కొద్దిగా కష్టం ఉండదు. మిగతా వాళ్ళు ఐ నో దెమ్ వెరీ వెల్, ప్రిటీ వెల్. ఓకే ఓకే. సో అలానే మనకి 2019 ఎండ్ అయిపోయింది కాబట్టి, సో ఇందులో మీరు అంటే మర్చిపోలేనివి ఏమన్నా, గుడ్ అన్నా బ్యాడ్ అన్నా ఏమన్నా మాతో షేర్ చేసుకోదగినవి? ఇట్స్ వెరీ క్రూషియల్ ఇయర్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ మై కెరియర్ ఆల్సో. 2019 యాక్చువల్లీ ప్లేడ్ రియలీ రియలీ వెల్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. నా కెరియర్ మళ్ళీ రీస్టార్ట్ అయింది చిత్రలహరి సినిమాతో. April 12th రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. దెన్ అలాగే ఇయర్ ఎండ్ దగ్గరికి వచ్చేసరికి ప్రతిరోజు పండగే, అది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఇన్ దాట్.